భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. జాబిల్లి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్రకెక్కింది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ను క్షేమంగా దించిన నాలుగో దేశంగా మరో ఘనత సాధించింది. రష్యా ల్యాండర్ లూనా 25 విఫలమైన చోటే భారత విజయ పతాకం ఎగరవేసింది. భూమి నుంచి చంద్రుడి దిశగా 41 రోజుల పాటు సాగించిన తన ప్రయాణాన్ని చంద్రయాన్ 3 మిషన్ ఘనంగా ముగించింది. దేశ ప్రజలను ఆనందోత్సవాల్లో ముంచెత్తింది. ప్రతి ఇంట పండుగను తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గౌరవ ప్రతిష్టలను మరింత ఇంబడింపజేసింది. ప్రపంచంలో ఇప్పటిదాకా 12 దేశాలు చంద్రుడి మీదకు 141 ప్రయోగాలు చేశాయి. ఏ దేశం కూడా చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టలేకపోయింది. అత్యంత అరుదైన ఈ ఘనతను భారత్ తన ఖాతాలో వేసుకుంది. చంద్రయాన్ 2 వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకొని పొరపాట్లను సరిదిద్దుకొని చంద్రయాన్ 3 ప్రయోగాన్ని విజయవంతం చేసింది ఇస్రో. అన్ని అవరోధాలను అధిగమించి నిర్దేశిత సమయానికే ల్యాండర్ను సరిగ్గా కార్యాచరణ ప్రారంభించింది. 2 వారాల పాటు ఉపరితలంపై సంచరిస్తూ పరిశోధనలు చేస్తుంది. విలువైన సమాచారం భూమిపైకి చేరవేస్తుంది. దేశ ప్రజల్లో ఆనందోత్సవాలు, ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల జల్లు, భారత్కు వివిధ దేశాల అధినేతల అభినందనలు, చంద్రుడి మూలాలను అధ్యయనం చేయనున్న రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ రికార్డు, చందమామపై ల్యాండర్ను భద్రంగా దించిన 4వ దేశంగా ఘనత, అంతరిక్ష ప్రయోగాల్లో చరిత్ర సృష్టించిన భారత్, సాయంత్రం 6:04 జాబిల్లిపై